హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రుక్సానా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవాళ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మార్నింగ్ నుండి నైట్ డిన్నర్ వరకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. 2 డేస్ వ్లాగ్ చేశాను. ఓకే అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వ్లాగ్ అయితే నచ్చినట్టయితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. ఇక్కడ మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టుకున్నానండి. పక్కన స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను పిల్లలకి. సో నాకు మా వారికి టీ అయితే పెట్టుకున్నానండి. ఓకే అండి, టీ అయితే బాగా కాగిపోయాయి. నేను మా వారు టీ అయితే తాగామండి. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి నిన్న మిగిలిన కొద్ది దోశ పిండి ఉన్నదండి. పిల్లలకి ఈరోజు ఎగ్ దోశ వేసిద్దామని బయట అయితే పెట్టేశానండి. సో ఆనియన్స్ చెట్టి పట్టి ఎగ్ దోశ వేస్తానండి. ఓకే అండి, ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. అదే ఎర్రకారం అంటామండి మా సైడ్ అయితే, ఇది చాలా ఫేమస్ అండి ఆంధ్ర సైడు. ఓకే అండి, ఇక్కడ ఆనియన్స్ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని 1 స్పూన్ కారపు పొడి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీకి అయితే పట్టేసుకున్నానండి. ఓకే అండి, ఇక్కడైతే పిల్లలకైతే దోశ అయితే వేస్తున్నానండి. ఎగ్ దోశ పైన ఎర్ర చట్నీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, పిల్లలు కూడా బ్రష్ చేస్తున్నారు. ఈ లోపు అయితే వాళ్ళకి టిఫిన్ రెడీ చేసేస్తానండి. ఓకే అండి, స్పైసీ టేస్టీ ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి, 2 తిన్నా చాలండి, కడుపు నిండిపోద్ది. ఓకే అండి, ఇక్కడ పిల్లలకైతే దోశలు అయితే వేసిచ్చానండి. నేను కూడా బ్రష్ అవి చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి నేను కూడా టిఫిన్ అవి చేసేసానండి. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇక్కడైతే పప్పు చేస్తున్నానండి. ఈరోజు గట్టి పప్పు లాగా చేస్తున్నానండి. టమాటాలు అవి ఏమి వేయకుండా లైట్గా ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు వేసి పప్పు అయితే ఉడకబెట్టేసుకుంటున్నానండి ముందుగా. ఓకే అండి, 2-3 విజిల్స్ వచ్చే వరకు పప్పు అయితే బాగా ఉడికించుకోవాలండి. 1 టీ స్పూన్ ఉప్పు పసుపు వేసుకున్నాను కలర్ కోసమేనండి. ఓకే అండి, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. పప్పు అయితే మెత్తంగా ఎనుపుకొని తాలింపు వేసుకొని స్టవ్ బంద్ చేయడమేనండి. చాలా సింపుల్గా అయిపోద్ది, టేస్ట్ కూడా బాగుంటుందండి. గట్టి పప్పు అంటే మరీ గట్టిగా కాకుండా కొద్దిగా పలచగా చేస్తానండి. ఓకే అండి, ఇక్కడ కోప అయితే పెట్టేశాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెప్ప, ఎండిమిర్చి అయితే వేసుకున్నానండి. ఓకే అండి, కోప అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఎనుకున్న పప్పు వేసుకొని స్టవ్ అయితే బంద్ చేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక్కడైతే పిల్లలకు పొటాటోస్ చిప్స్ అయితే చేస్తున్నానండి. ఓకే అండి, ముందుగా అయితే పొటాటో తీసుకొని పైన పీల్ మొత్తం తీసేసుకున్నానండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా చేసిస్తున్నానండి పప్పులోకి, బాగుంటుంది కాంబినేషన్ అని. ఓకే అండి, ఉప్పు నీళ్ళలో నుంచి 1 జల్లెల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకున్నానండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే అండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి, అసలు చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు తినడానికి కూడా. ఓకే అండి, ఇప్పుడు చూడండి బాగా వేగాయి. ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకొని జస్ట్ లైట్గా సాల్ట్ కారం అయితే పైన చల్లుకోవాలండి. ఇక్కడైతే పిల్లలు అయితే లంచ్ అవి చేసేసారండి. కాసేపట్లో కూర్చొని మళ్ళీ ఈవినింగ్ అయితే ఇక్కడ 1 కేజీ గోధుమ పిండి కలిపి పెట్టేశానండి. కొద్దిగా పిల్లలకి గవ్వలు చేసిద్దాము, ఇంట్లోనే ఉన్నారు కదా హాలిడేస్ ఇచ్చి. సో ఏదో ఒకటి తినడానికి ఉంటాయని చేస్తున్నానండి. నేను మా పాప ఇద్దరం అయితే ఇక్కడ చేస్తున్నామండి. పిండి అయితే ముందే కలిపి పెట్టేసుకున్నాను, బాగా నానిపోయింది. ఓకే అండి, ఇక్కడైతే గవ్వలు అయితే అన్నీ తయారు చేసి పెట్టేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసేసుకున్నాయని ఆయిల్ వేడిన తర్వాత వేసుకోవాలండి. చూడండి బాగా వేగాలండి. వేగిన తర్వాత బాగా బ్రౌన్ షేప్లో వచ్చేసేయాలండి, అప్పుడు టేస్ట్ బాగుంటాయి. ఓకే అండి, మొత్తం ఇలాగే చేసి పెట్టేసుకున్నాను ఇక్కడ. ఓకే చూడండి, అసలు ఇంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడైతే పాకం అయితే పట్టాలండి. స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి. ఓకే అండి, ఇక్కడ 1 గ్లాస్ నిండి చక్కెర వేస్తున్నానండి, పెద్ద గ్లాసు. పిల్లలకు జలుబులు అవి చేస్తున్నాయండి, నేను అందుకని షుగర్ తక్కువ వేస్తున్నాను. ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి, స్వీట్ తినేవాళ్ళు. సో మేము కూడా ఎక్కువనే వేస్తానండి, కాకుంటే ఇప్పుడు పిల్లలకు కొద్దిగా జలుబులు చేస్తున్నాయి అందుకని తక్కువనే వేసానండి. 1 గ్లాసు చక్కెర వేసి 1 టీ గ్లాస్ నిండా వాటర్ వేసానండి. చక్కెర కరగాలి బాగా, లైట్ పాకం వచ్చేసేయాలండి. చూడండి ఇట్లా పట్టుకుంటే మనకు జిగిట్ అనేది వచ్చేసేయాలి. ఓకే అండి, పాకం అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న గవ్వల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. స్టవ్ అయితే బంద్ చేయాలండి. ఓకే అండి, గవ్వలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి.
నేను వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్న ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ ఏదో ఒక సౌండ్ అయితే వస్తూ ఉందండి. మా ఇల్లు కొద్దిగా మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉందండి, బండ్ల శబ్దం అయితే ఎక్కువ వస్తుంది, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. ఓకే అండి, ఇక్కడ గవ్వలు అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు పిల్లలకు చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామని ఇక్కడ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టేశానండి చికెన్, డీప్ ఫ్రై చేస్తున్నాను. వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నానండి, క్యాప్సికము, క్యాబేజీ, బీన్స్ అవి, రైస్ కూడా పెట్టేశానండి. ఓకే చూడండి, చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వ్లాగ్ కానీ నచ్చినట్టయితే, ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి, వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.